మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ యష్. సో అరే హీరోలాగా ఉన్నావు ఏందా నువ్వు బాగున్నావు అని అప్పుడు అన్నాను. ఎప్పుడన్నా అవకాశం ఉంటే నీ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తాను. బట్ ఆ రోజు ఆయన నా హైలో అలా విజువల్ ఉండిపోయింది. సో శశికి చెప్పా ఒకళ్ళు చేస్తే డిఆర్పిలో చెయ్యాలి, ఇది ఆల్రెడీ బలగం జరుగుతుంది. సో అందరు కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చెయ్యాలి అనుకున్నప్పుడు యష్ ఈ సినిమాలో యాజ్ ఎ యాక్టర్, కొరియోగ్రాఫర్ యష్ని ఈ సినిమాలో యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్. ఎప్పుడు కొరియోగ్రాఫర్కి అందరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ అబ్బాయికి. సో ఈ సినిమా తర్వాత ఇంకా చాలామంది ఫ్యాన్స్ పెరగాలి. సో హర్షిత అండ్ అన్సిత ఈ సినిమా స్క్రిప్ట్ ఇవన్నీ లాక్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్క న్యూగా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమాకి సింగర్ కార్తిక్ మ్యూజిక్ కంపోజర్గా సాంగ్స్ అన్ని చేశారు. సో క్రెడిట్ గోస్ టు ఈ నలుగురికి, శశి అండ్ యష్ అండ్ హర్షిత అండ్ అన్సిత అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా చేయించారు. సో వెనకాల నేనున్నాను అనుకో ఫైనల్ చేసేటప్పుడు, బట్ ఈజ్ ఎ సూపర్ మ్యూజిక్. ఒక్కొక్క సాంగ్ మీరు తొందరలోనే వింటారు. ఇది మంచి మ్యూజికల్ ఫిలిం. సో సూపర్ మ్యూజిక్ చేశారు. ఇలా కొత్తగా మళ్ళీ డిఆర్పిలో బలగం తర్వాత ఏదో వాళ్ళు కొత్తగా ఏదో ఇవ్వాలి, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాంట్లోనే శశి అండ్ యష్ అండ్ కార్తిక్ ఎవరి రోల్లో వాళ్ళు రాబోతున్నారు. అలాగే మహేష్ అని, మహేష్ స్టోరీ శశితో పాటు స్టోరీ అండ్ డైలాగ్స్లో పార్టిసిపేషన్ చేసి చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసి వీళ్ళందరూ యూత్ఫుల్గా ఒక యూత్ఫుల్ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాము. సో దీనికి సంబంధించి టైటిల్ అంతకుముందు నేను ఒక రెండు మూడు టైటిల్ నేను శిరీష్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి, మాకు కొత్తగా కావాలని ఒక టైటిల్ ఫైనల్ చేశారు. సో ఆకాశం దాటి వస్తావా అంటే ప్రేమలో ఉన్న వాళ్లకు డైలాగులు బాగా మాట్లాడతారు కదా. ఆల్మోస్ట్ ఈ సినిమా స్టోరీ ఈజ్ రిలేటెడ్ శశి పర్సనల్ లైఫ్లో నుంచే ఈ స్టోరీ వచ్చింది. సో పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వచ్చిన స్టోరీలు స్క్రీన్ మీదకి తెచ్చేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారు. సో అలాగే శశి ఆయన కష్టపడుతూ అందరినీ కష్టపెడుతూ ఈ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆకాశం దాటి వస్తావా, ప్రేమికులుగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, అదే ఈ సినిమా టైటిల్. సో ఆకాశం దాటి వస్తావా అనే టైటిల్తో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కాంటెంట్తో తొందరలోనే మేము ముందుకు తీసుకొస్తారు. దానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ వీళ్ళని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఈరోజు ఈ ప్రోగ్రామ్. సో టైటిల్ చూసిన తర్వాత ఒకరినొకరిని మాట్లాడు. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.